నమస్కారం. దేవకళావాహిని ఆధ్వర్యంలో సాంస్కృతిక బంధు సారిపల్లి పొన్నరావు గారి సారథ్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము, అలాగే ఈ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించాము. ఇప్పుడు ఈ కార్యక్రమంలో శ్రీ నందగోపాల్ గారు, ఆయన విశ్వవిద్యాలయం వారు పాఠ్యాంశంగా ఉండదగ్గ పుస్తకం అని ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పారు. ఏదైనా విశ్వవిద్యాలయం వారు దీనికి ఆయనకు డాక్టరేట్ ఇస్తే మేమందరం కూడా సంతోషిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను నందగోపాల్ గారికి. అలాగే అంకితం స్వీకరించినటువంటి శ్రీ పరుచూరు హనుమంతరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నన్ను దోచుకుందు అంటే అంటూ సినిమా రంగంలోకి ప్రవేశించి కోట్లాది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, అలాగే సినిమా రంగం మీద అనురాగాన్ని పెంచుకొని అనురాగం చిత్రంతో సినిమా రంగాన్ని సృజించి సురేష్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి 50 సంవత్సరాలుగా సినిమాలు తీస్తూ భారతీయ భాషల్లో అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కి ఆయన దాదాసాహెబ్ ఫాల్కేగా పద్మభూషణ్గా పురస్కారాలు స్వీకరించి మనందరి ముందు ఇంకా ఎన్ని సినిమాలైనా తీస్తానంటూ నిలబడినటువంటి విశిష్ట అతిథి డాక్టర్ డి రామానాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మేము ఇన్విటేషన్లో లేకపోయినా మేము అడగగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారికి, అలాగే కొంచెం ఆలస్యమైనా కూడా 3 సభముఖ్యలుగా విచ్చేసి మా మమ్మల్ని ఈ కార్యక్రమానికి అభినందనలు తెలియజెప్పినటువంటి శ్రీమతి శైలజ కిరణ్ గారికి, ఈ కార్యక్రమంలో శ్రీ కెఎస్ రామారావు గారు, శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ గారు, డాక్టర్ జయదేవ్ గారు, ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మీడియా వారు ఎంతోమంది ఇచ్చేశారు, వారికి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.